మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ దక్కింది దేశంలోనే రెండవ అత్యున్నతమైన అవార్డు ఆయనను వరించింది దీంతో మెగా అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాలు గర్వపడుతున్నాయి పద్మ విభూషణ్ దక్కడంతో చిరంజీవిపై అభినందనలు వర్షం కురిపిస్తోంది సినీ రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు ఇస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా చిరుకి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి అయినా సరే అందరూ ఒక్క ఫ్యామిలీ స్పందన కోసం ఎదురు చూశారు చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై మంచు ఫ్యామిలీ ప్రత్యేకంగా మోహన్ బాబు ఎలా స్పందిస్తారని అందరూ కేవలం కేవలం గజాల భూమి మాత్రమే ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం అలాంటిది మరి ఎన్నోసార్లు మోహన్ బాబు చిరంజీవి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినా మా ఎన్నికల సమయంలో కొంత గ్యాప్ వచ్చిన మంచు విష్ణు లాంటి వారు మెగా బ్రదర్స్ నాగబాబుపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసినా అవి తాత్కాలికమే అని చెప్పి మళ్లీ కలిసిమెలిసి ఉన్నారు దీంతో చిరంజీవికి అవార్డు రావడంపై మంచు ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది అందరూ ఊహించినట్టుగానే చిరంజీవికి పద్మ విభూషణ్ దక్కడంపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు ఈ పురస్కారానికి నువ్వు అన్ని విధాల అర్హుడివి పద్మ విభూషణ్ అవార్డు పొందిన నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు మంచు విష్ణు కూడా చిరంజీవికి ట్విట్టర్ వేదిక అభినందనలు తెలిపారు నిద్ర లేవగానే శుభవార్త విన్నాను చాలా సంతోషంగా అనిపించింది చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వకారణమని మంచు విష్ణు ట్వీట్ చేశారు ఇక వీరి స్పందన చూసి నెటిజన్లు ఫుల్ ఖుషి అవుతున్నారు